కథామంజరి అంతర్జాల పత్రిక ఉగాది ప్రత్యేక శ్రావ్య సంచిక ఏప్రిల్ 2022. గిరీశం ఎట్ గంధవరం. కథ రచన శ్రీ బివి రమణమూర్తి. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. అప్పటికే ఆ సమావేశం మొదలై గంట అవుతోంది. మాస్టరు, ఆ గిరీశం సంగతి చూడండి, వాడు పెట్టే పితలాటకాలతో మనశ్శాంతి ఉండడం లేదు. ఏ పని కానివ్వడు, ఎక్కడా ముందుకు వెళ్ళనివ్వడు, ప్రతి విషయంలోనూ తంటాలే. సమావేశానికి హాజరైన ఊరి జనం ముక్తకంఠంతో అన్నారు, మీరందరూ చేయలేనిది, ఈ వయసులో నేనేం చేయగలను? రామనాథం మాస్టారు నిస్సహాయంగా అన్నారు. కొడితేనో తిడితేనో ఆడు మారే మనిషి అయి ఉంటే ఆ పని మేమెప్పుడో చేసేవాళ్ళం మాస్టారు. ఆడివన్నీ పుల్లెరుపు వ్యవహారాలు, పథకమైనా ప్రయోజనమైనా చెయ్యి తడపొందే ఊ అనడు. ఆడితో ఎందుకు, మనమే చేయించుకుందామంటే కానివ్వడు. అడిగితే నంగనాచిలా మాట్లాడతాడు. ఏం చేయగలం చెప్పండి, నిష్ఠూరంగా అన్నాడు పెద్ద వీధి వీర్రాజు. ఆ గిరీశం ఎవరో, మీరు ఆ సుబ్బారావుకి ఎందుకు ఆ పేరు పెట్టారో తెలియదు. వీడు మాత్రం మా పైలట్ శనీసంలా తయారయ్యాడు, ఇత్తరుగు వీరునాయుడు ఆగ్రహంతో అన్నాడు. ఏంటి మాస్టారు, ఊర్లో ఉన్నావా అడవిలోనా, అన్నింటికీ ఆడిపెద్దరికి ఏంటండి, ఏదో ఒకటి తేలిపోవాల్సిందే. రచ్చబండ మీద వీరాచారి కస్సుమన్నాడు. అవును మాస్టారు, ఏదో ఒకటి తేల్చాలి. గ్రామస్తులంతా ఒకే మాట అన్నారు. సరే వెళ్ళి రండి, ఏదో ఆలోచించి చెబుతాను, మాస్టారు నిరాశగానే చెప్పారు. గంధవరం 100 గడపల మారుమూల గ్రామం. ఎక్కువ మంది నిరక్షరాస్యులు, పేదవారు. మిగిలిన వారు అంతంత మాత్రం చదువరులు. ఊరికి పెద్ద దిక్కు 90 ఏళ్ల రామనాథం మాస్టారు. అప్పటి మనిషి కావడంతో ఆరోగ్యంగా పిక్కలా ఉంటారు. పంచకట్టుతో నిండైన విగ్రహం. మాట తీరులో సంస్కారం, ఆలోచించి నిర్ణయం తీసుకునే ఓర్పు, సహనం ఆయన లక్షణాలు. ఊరివారికి ఆయనంటే ఎంతో గౌరవం. 15 ఏళ్ల వయసులోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. గాంధీగారి శిష్యుడినని గర్వంగా చెప్పుకుంటారు. ఎలాంటి సమస్యకైనా గాంధీగిరిలో పరిష్కారం చూపిస్తారు. గిరీశం కూడా ఆ ఊరివాడే. 4-10 వయసులోనే అన్ని అవలక్షణాలు ఔపాసన పట్టేశాడు. దళారీ అవతారం. పని అంటే రాబట్టుకోవడమే అతనికి తెలిసిన విద్య. తొలి రోజుల్లో సాయం చేస్తున్నాడు కదా అని అనుకున్నారు గ్రామస్తులు. రాను రాను అది అలవాటుగా మారింది. అలవాటు కాస్త అధికారంలా మారి ఊరి వాళ్ళని పీక్కుతినడం మొదలుపెట్టాడు. డబ్బులు చేతిలో పడితేనే పని జరిగేది. మాస్టారి వద్ద గ్రామస్తుల ఫిర్యాదు అందుకే. ఏం గిరీశం, పెందలాడే హుషారుగా బయలుదేరావు, పట్నంలో పనిపడిందా? రామనాథం మాస్టర్ పిలుపుతో ఉలిక్కిపడ్డాడు సుబ్బారావు ఉరఫ్ గిరీశం. నమస్కారం మాస్టారు, పట్నం వెళ్తున్నాను. కొత్తగా హుషారే ఉందండి, ఎప్పుడు ఉన్నదేగా, కంగారు దాచుకుంటూ చెప్పాడు సుబ్బారావు. నవ్వుతూ ఆ మాట అన్నా, ఉదయాన్నే ఈయన తగులుకున్నాడేంటా అని తిట్టుకుంటున్నాడు. ఊరికి కావాల్సిన వాడివి, నీకు కాకపోతే రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుని నాకేం పనులుంటాయి చెప్పు. మాస్టరు, మీరు కోపగించుకోకపోతే, మా అయ్య అమ్మ పెట్టిన సుబ్బారావు పేరుంది కదా, గిరీశం అని పిలవడం ఎందుకు? మీరెప్పుడు అలా పిలవడం మొదలుపెట్టారో మన ఊరి వాళ్ళు నా పేరే మర్చిపోయారు. మీ పట్ల గౌరవంతో ఏమీ అనలేకపోతున్నాను. ప్రతి ఒక్కడూ అలా పిలుస్తూ ఉంటే కోపం వస్తుంది, నిష్ఠూరంగా అన్నాడు గిరీశం. అదేమిటి గిరీశం అలా అంటావు, అసలు ఈ గిరీశం ఎవరో తెలుసా నీకు? చాలా పెద్ద మనిషి అయ్యా, ఆయన గురించి తెలిస్తే నువ్విలా మాట్లాడవు, రామనాథం మాస్టారు నవ్వుతూ అన్నారు. ఆడు గొప్పోడైతే మీరు నాకు పేరెందుకు పెడతారు మాస్టరు? అయినా పేరు అరువు తెచ్చుకోవాల్సిన కర్మ నాకేటి? సుబ్బారావుని పిలిస్తే సంతోషిస్తాను, కోపం తన్నుకు వస్తుందా నిగ్రహించుకుంటూ అన్నాడు సుబ్బారావు. అయ్యో అలా బాధపడక గిరీశం. ఓ సారీ సుబ్బారావు, నువ్వేంటో నీ వ్యాపకాలేంటో తెలిసాకే నీకు ఆ పేరు పెట్టాను. నా శిష్యుడివి, నిన్ను తక్కువ చేస్తానా? నేను పుట్టకముందే పుట్టాడయ్యా ఆ గిరీశం. మీ పాదాలకు నమస్కారం మాస్టారు. మీరు పని పడిందా అన్నా, ఎవడి పని అయిపోయిందా అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కొత్త పేరుతో ఇబ్బందిగా ఉంది. ఆ గిరీశం గాడిని నా నుంచి తీసేయండి, సుబ్బారావు ఉడుక్కుంటున్నాడు. పోని, ఆయన గురించి 4 ముక్కలు చెప్పనా? అర్జెంటుగా పట్నం వెళ్తున్నాను, ఇప్పుడు ఆ జంజాటం వద్దు మాస్టారు. నా మాట మన్నిస్తే మన్నించండి, లేకపోతే మీ దయా. అయినా మీకు నేనే అన్యాయం చేశాను చెప్పండి, ఆడెవరితోనూ పోల్చుతున్నారు. మీరు నా గురువు అనుకుంటే నన్ను గురువింద అంటున్నారు.
ఏనాడైనా మీ వద్ద రూపాయి పుచ్చుకున్నానా? పని చేస్తానని నమ్మించానా? మరెందుకు నా మీద కక్ష? చిరాకు బయటికి కనిపించకుండా అన్నాడు సుబ్బారావు. ఏదో అభిమానం కొద్దీ మాట్లాడుతున్నా గానీ నీ మీద నాకు కక్ష ఏంటయ్యా? బతకలేని బడిపంతులు ఉద్యోగానికి 30 ఏళ్ల క్రితం నీళ్లు వదిలేశాను. పింఛన్ అందుతోంది. భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చాడు. కృష్ణారామ అంటూ కాలక్షేపం చేస్తున్న నాకు నీతో చేయించుకునే పనులే ఉంటాయి చెప్పు. కానీ ఊరికి కావలసిన వాడివి, నిన్ను ఊరికే వదిలేస్తే ఎలా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏమో మాస్టారు, మీ మాటల్లోని అంతరార్థం తెలుసుకునేంత తెలివితేటలు నాకు లేవు. మీ చేతికర్ర వయసు కూడా లేనివాణ్ణి. మీతో వాదించి నేను గెలవలేను. సుబ్బారావు దీనంగా ముఖం పెట్టాడు. అదేంటయ్యా, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కంచుకంఠంతో అందరినీ కడిగిపారేస్తుంటావు అని మనవాళ్ళు చెబుతూ ఉంటారు. నువ్వేమో అలా డీలాపడి మాట్లాడుతున్నావు. అది సరేగాని ఏంటయ్యా, పింఛనిప్పిస్తానని ఆ మహాలక్ష్మి దగ్గర 1000 నొక్కేశావని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఇంతకీ పని పూర్తి అయ్యిందా లేదా? ఉలిక్కి పడ్డాడు సుబ్బారావు. అమ్మ తొత్తు కూతురు, పని చేసి పెట్టినా పితూరీలు మానలేదన్నమాట. అదేం మాట మాస్టరు, డబ్బులు నా కోసమా? పై వాళ్ళకి ఇవ్వకుండా పనులు ఎలా జరుగుతాయి? నేనేదో తినేస్తున్నట్టు నింద వేయడం న్యాయమేనంటారా? సుబ్బారావు కోపంగా ముఖం పెట్టాడు. అంతేనయ్యా, కాసే చెట్టుకే రాళ్ళు అని ఊరికే అన్నారా? డబ్బులు తీసుకున్నాక మాట పడాలి, తప్పదు. అయినా నీకు ఇదేమైనా కొత్త? ఏళ్లనాటి వ్యాపకమేగా మాస్టారు వెటకారం దాచుకుంటూ అన్నారు. అదే మాస్టారు, వీళ్ళతో వచ్చిన సమస్య, పని పూర్తయ్యేదాకా పని చేయించమని ప్రాణం తీసేస్తారు, తీరా చేయించాక నిందలు మోపుతారు. నువ్వన్నది నిజమేనయ్యా, కానీ పేదోళ్ళు అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలరు? అప్పో సొప్పో చేస్తారు, కడుపు మంట దాచుకోలేక అలా అనేస్తూ ఉంటారు. మహాలక్ష్మినే తీసుకో, తన చెవి పోగులు తాకట్టు పెట్టి నీకు 1000 ఇచ్చిందిట. నిజమే మేస్తారు, ఇప్పుడు పింఛన్ వస్తుంది కదా. మన అల్లక చంద్రరావు ఉన్నాడు, వ్యాపారానికి కష్టంగా ఉంది, మా సొసైటీలో లోన్ ఇప్పించవా అన్నాడు. 3000 తీసుకున్నా, 30000 లోన్ ఇప్పించా. అంతెందుకు? మన నూనె ఆడే గురవయ్య గానుగిద్దుతో గిట్టుపాటు కావడం లేదని మిషన్ కొనాలనుకున్నాడు. 2 లక్షల లోన్ కోసం దరఖాస్తు చేసి ఏడాదైనా పని జరిగిందా? ఆగి మాస్టర్ వైపు చూశాడు. రామనాథం మాస్టరు నవ్వుతూ అతని వైపే చూస్తున్నారు. అవ్వదు మాస్టరు, ఇవి మీ రోజులు కావు. ఒరే గురవయ్యా, 10 ఏళ్ళు నీవి కావనుకోరా, లోన్ వచ్చి పడుద్ది అన్నాను. ఆడు అన్నాడు. 4 రోజులు తిరక్కముందే ఆడి అకౌంట్లో 2 లక్షలు జమ అయిపోయాయి. పనులు కావాలి, పైసా ఖర్చు కాకూడదంటే ఎలా చెప్పండి? మాస్టరు ఏమీ సమాధానం చెప్పలేదు. మన ప్రశ్నలకి ఈ ముసలోడి నోట్లో 5000 పడింది అనుకున్నాడు గిరీశం. అదేరా నీ గొప్పతనం, చేసిన దాన్ని కుండ బదులు కొట్టినట్టు చెప్పేస్తావు. జనమే నిన్ను అర్థం చేసుకోవడం లేదు. అంతే మాస్టరు, ఎవరి కోసమైతే నేను ఇంత కష్టపడుతున్నానో వారే నా ఇజ్జత్ తీసేస్తుంటే బాధగా ఉండదా? అన్నీ తెలిసిన మీలాంటి వాళ్ళు కూడా నమ్ముతూ ఉంటే నేనెంత విలవిల్లాడిపోతున్నానో మీకేం తెలుసు? త్యాగమూర్తిలా ముఖం పెట్టాడు గిరీశం. చూడు గిరీశం, మన గురించి ఎవరైనా చెప్పుకుంటున్నారంటే దానికి ఒక కారణం ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఊరి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. పోనీ నాలాంటి వాడు జోక్యం చేసుకుని గిరీశం సేవా దృక్పథంతో ఈ పనులన్నీ చేస్తున్నాడని చెబితే నమ్ముతారా? నా శిష్యుడు కాబట్టి వెనకేసుకొస్తున్నానని ఆడిపోసుకుంటారు. మీ మాటల్లోనే నిజం ఉంది మాస్టరు, కానీ అందుకేరా నేను నిర్ణయానికి వచ్చాను అంటూ చెవులో గుసగుసలాడారు మాస్టర్. గిరీశం ముఖం మతాబులా వెలిగిపోయింది. ఊర్లో గిరీశానికి సన్మానం ఆ రోజు. రామనాథం మాస్టర్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. అదో కొత్త అనుభవంలా ఉంది గిరీశానికి. ఎప్పుడూ స్టేజ్ దిగువన నిలబడ్డమే తప్ప స్టేజ్ మీద కూర్చునే అవకాశం రాలేదు. పైగా ఓవైపు తహసీల్దారు, మరోవైపు సిఐ, ఇంకోవైపు బ్యాంకు మేనేజర్, మరోవైపు సహకార సొసైటీ డైరెక్టరు, ఇలా ప్రముఖుల పక్కన కూర్చోవడం గిరీశానికి ఆనందంగా ఉంది. మనమేంటో అందరికీ తెలుస్తుందని అతని ఉద్దేశం. కాసేపటికి సభ ప్రారంభమైంది. రామనాథం మాస్టర్ మాట్లాడడం ప్రారంభించారు. అందరికీ శుభాభినందనలు, ఆశీస్సులు. మన ఊరి మనిషి, మనకు కావలసిన వాడు గిరీశం. అదే మన సుబ్బారావు. చెయ్యి తడపనిదే, ఏ పని జరగని ఈ రోజుల్లో
మన పనిని తన పనిగా భావించి రూపాయి ఖర్చు లేకుండా అన్నీ చేసి పెడుతున్న అతన్ని సత్కరించుకోవడం మన బాధ్యత. అవునా కాదా? వేదిక ముందున్న వారంతా చప్పట్లు కొట్టారు. వేదిక పైన కూర్చుని గిరీశం మాత్రం గతుక్కుమన్నాడు. మాస్టారి మాటల్లో ఏదో ట్విస్ట్ ఉందనిపించింది అతనికి. తానేదో డబ్బులు తినేస్తున్నానని ఊరంతా చెప్పుకుంటూ ఉంటే ఈ ముసలోడేంటి ఇలా ఉబ్బేస్తున్నాడు? ఇందులో ఏదైనా మతలబుందా? గిరీశం అసహనంగా కదిలాడు. రామనాథం మాస్టారు తన ప్రసంగం కొనసాగిస్తున్నారు. మొన్నటికి మొన్న మన దిగువీధి మహాలక్ష్మి పింఛన్ కోసం సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు ఇచ్చి కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా పని జరగలేదు. 1000 ఇవ్వాలన్నారట ఎవరో. పేదరాలు మహాలక్ష్మి అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలదు? విచారంలో ఉండగా మన గిరీశం ఉరఫ్ సుబ్బారావు జోక్యం చేసుకుని, ఇదిగో మహాలక్ష్మక్కాయ్, నువ్వేమీ ఫికర్ అవ్వకో, నీ పని పూర్తి చేయించి పూచి నాది అంటూ ఆ దరఖాస్తు తీసుకుని రూపాయి ఖర్చు లేకుండా పింఛనిప్పించాడు. అలాంటి మనిషిని సత్కరించుకోవడం మనకెంతటి గర్వకారణం. మాస్టర్ కాసేపు ఆగారు. పింఛన్ కోసం రెవెన్యూ ఉద్యోగి ఎవరో లంచం అడిగాడని తన ముందే పెద్ద ఆయన చెప్పడంతో వేదికపై ఉన్న తహసీల్దారుకు సిగ్గనిపించింది. ఇప్పుడు ఈ పింఛన్ గొడవ ఎందుకని గిరీశం అనుకుంటున్నాడు. రామనాథం మాస్టారు మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. మరో ముఖ్యమైన విషయం, మన చందర్రావు ఏదో పథకంలో 30,000 సాయం ప్రభుత్వం అందిస్తుందంటే దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఆ సొసైటీ గుమస్తా 3,000 ఇస్తే గాని ఫైల్ కదపనని పట్టుపట్టాడట. అంత మొత్తం ఇవ్వలేని చందర్రావుకు గిరీశం అండగా నిలిచాడు. రూపాయి ఖర్చు లేకుండా పని పూర్తి చేయించాడు. అలాంటి గిరీశాన్ని సత్కరించుకోవడం మన బాధ్యత కాదా? మీరే చెప్పండి. మళ్ళీ పందిట్లో చప్పట్ల మోత మోగింది. వేదిక మీదున్న గిరీశానికి మాత్రం చెమట్లు పడుతున్నాయి. ఈ మాస్టారు నా పుట్టి ముంచే ఎత్తుగడ ఏదో వేశాడని అతనిలో అనుమానం మొదలైంది. తమ సొసైటీ సిబ్బంది అవినీతి గురించి బాహాటంగానే పెద్ద అని చెప్పడంతో వేదికపై ఉన్న సహకార సొసైటీ డైరెక్టర్ చిన్నపుచ్చుకున్నాడు. ఇక మన గానుగ గుర్రవయ్య సంగతి చూద్దాం. గానుగిద్దుతో వ్యాపారం గిట్టుబాటు కావడం లేదని మిషన్ పెట్టుకోవాలనుకున్నాడు. 2 లక్షలు అవసరమని తెలిసి బ్యాంకు రుణం కోసం వెళితే అక్కడ ఓ పెద్ద మనిషి 10% కమిషన్ కావాలన్నాడంట. పేదవాడైన గుర్రవయ్య ఆ శక్తి లేక ఆశ వదులుకున్నాడు. అలాంటప్పుడు నేనున్నాను గుర్రవయ్య మావా అంటూ ఆదుకున్న మనిషి ఎవరో తెలుసా? రామనాథం మాస్టారు ఓసారి వేదిక ముందున్న వారి వైపు చూశాడు. గిరీశం, గిరీశం అని 10 మంది కుర్రాళ్ళు అన్నారు. వెంటనే మిగిలిన వారు చప్పట్లతో ఆమోదం తెలిపారు. అద్గది, అది గుర్తింపంటే. అటువంటి గిరీశం మన ఊరివాడి కావటం, ఈరోజు మనం అతన్ని సత్కరించుకోవడం మనల్ని మనం సత్కరించుకోవడం కాదా అని మిమ్మల్ని మరోసారి అడుగుతున్నాను. అందిట్లో మళ్ళీ చప్పట్లు మోతమోగింది. గిరీశంలో అనుమానం స్థిరపడుతోంది. లేదు, ఈ ముసలోడు నా పుట్టి ముంచడానికి ఇదంతా చేస్తున్నాడు అనుకున్నాడు. ఇలా ఎన్నని చెప్పను, పోలీస్ స్టేషన్కి వెళితే లంచం, ఆఫీస్కి వెళితే లంచం, సొసైటీకి వెళితే లంచం, ఇలా అందరి చెయ్యా తడపాలంటే పేదవాళ్ళ వల్ల అవుతుందా? చదువు రాని వాళ్ళు పనులు చేయించుకోగలరా? అలాంటి వాళ్ళందరికీ నేనున్నానంటూ ఆదుకుంటున్న గిరీశం లాంటి వాళ్ళు ఊరికి ఒక్కరుంటే ఎంత ఉపకారం జరుగుతుందో చెప్పడానికే ఈ సన్మానం అంటూ మాస్టారు ప్రసంగం ముగించారు. అప్పటికే గిరీశం ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది. సన్మానం పేరుతో ఈ మాస్టారు నా మీద కుట్ర చేస్తున్నాడని అతను భయపడుతున్నాడు. వేదికపై సిఐ కూడా ఉండడంతో ఆందోళన చెందుతున్నాడు. అసహనంగా కుర్చీలో కదులుతున్నాడు. సహకార సొసైటీ డైరెక్టర్ ప్రసంగాన్ని ప్రారంభించాడు. అందరికీ వందనం. ప్రజలారా, సహకార సొసైటీలోనే సహకారం ఉంది. రుణం కావాల్సి వస్తే ఎవరికి రూపాయి ఇవ్వక్కర్లేదు. అన్ని అర్హతలు ఉంటే దానికదే మంజూరవుతుంది. ఎవరైనా లంచం అడిగితే నా దృష్టికి తెండి
అంటూ ముగించాడు. తర్వాత సిఐ మాట్లాడుతూ, ప్రజారక్షణ తమ బాధ్యతని, తప్పు చేసిన వారిని శిక్షించి తీరుతాం, ఫిర్యాదీలు న్యాయం కోసం ఎవరికీ రూపాయి ఇవ్వక్కర్లేదు, ఈ విషయంలో చైతన్యవంతులు కావాలి, సమస్య ఉంటే నేరుగా నాకు చెప్పండి అంటూ ముగించాడు. బ్యాంక్ అధికారి మాట్లాడుతూ, మిత్రులారా, అన్ని అర్హతలు అవసరమైన ష్యూరిటీలు ఉంటే బ్యాంక్ ఎవరికైనా రుణమిస్తుంది, మా వ్యాపారాభివృద్ధికి సహకరిస్తున్న మీకు మేమే రుణపడి ఉంటాం, అందువల్ల రుణం కోసం ఎవరికీ రూపాయి ఇవ్వక్కర్లేదు, తప్పుడు ధృవపత్రాలతో రుణం పొందాలనుకునేవారు మాత్రమే ఇటువంటివి చేస్తారు, మీరు నిజాయితీగా రుణం పొందాలనుకుంటే పొందవచ్చు, ఆటంకాలుంటే నన్ను కలవండి అని భరోసా ఇచ్చాడు. చివరిలో తహసీల్దార్ లేచి నిలబడ్డాడు. గ్రామ పెద్దలందరికీ నమస్కారం, నా 30 ఏళ్ల అనుభవంతో చెబుతున్నాను, రెవెన్యూ శాఖలో నిజాయితీతో పనిచేసేవారే ఎక్కువ, ఎవరైతే తప్పుడు పత్రాలతో దొంగ సర్టిఫికేట్ ప్రయోజనం పొందాలనుకుంటారో వారే లంచాలు ఇవ్వజూపుతారు, దళారీలను ఆశ్రయించి పనులు చేసుకోవాలని చూస్తారు, ఈ దళారీలు రెవెన్యూ ఉద్యోగుల పేరు చెప్పి తమ జేబు నింపుకుంటారు, మీ పని కోసం సచివాలయం నుంచో మీ సేవా కేంద్రం నుంచో దరఖాస్తు చేయండి, నిర్దేశిత సమయంలో మీ పని పూర్తి కాకుంటే నేరుగా నన్ను సంప్రదించండి లేదా ఏసీబీకి ఒప్పందించండి అంటూ తహసీల్దార్ ప్రసంగం పూర్తి చేసి కూర్చున్నాడు. అందరి ప్రసంగాలు పూర్తయ్యేసరికి గిరీశం శరీరం పూర్తిగా చెమటతో తడిచిపోయింది, ముళ్లపై కూర్చున్నట్టుంది అతని పరిస్థితి. మాస్టారి సన్మానంలోని ఆంతర్యం అతనికి అర్థమైంది. కాసేపటికి ఊరు పెద్దలు అధికారుల ఆధ్వర్యంలో గజమాలతో గిరీశాన్ని సత్కరించారు. మెడలో పూలదండ కాలసర్పంలా కనిపిస్తోంది గిరీశానికి. మాస్టారు, మీ ఆలోచనకు శతకోటి వందనాలు, గాంధీ కాలం నాటి బుర్రమిది, అర్థం చేసుకోలేక నేనే తొందరపడి వ్యధవనైపోయాను, నన్ను మంచివాడిని, సాయపడేవాడిని అని చెబుతూనే ఊరి వాళ్ల ముందు నన్ను దోషిగా నిలబెట్టారు, ఇన్నాళ్ల నా వసూళ్ల జాతకం విప్పేశారు, నన్ను మీరు సత్కరిస్తామని అన్నప్పుడే అనుమానించాల్సింది, చంకలు గుద్దుకుని సయ్య అన్నాను, చూడండి అందుకు నాకు తగిన శాస్తి జరిగింది, నాకిలా కావాల్సిందే, గిరీశం తనని తాను తిట్టుకుంటున్నాడు. అతని ఆత్మసంఘర్షణను అక్కడ పట్టించుకున్న వారెవరూ లేరు, ఊరి వాళ్ల వైపు అయోమయంగా చూస్తున్నాడు. ఇప్పుడు ఎలా బతకడమా అన్న ఆలోచనలే గిరీశాన్ని భయపెడుతున్నాయి. కథామంజరి, మీరింతవరకు గిరీశం అట్ గంధవరం కథ విన్నారు. రచన శ్రీ బివి రమణమూర్తి, వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.